హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము మామిడికాయ చేపల కూర వండుకున్నాం. అది మీరు చూస్తారా ఎలా చేయాలో? రండి, లెట్స్ బిగిన్. 1/2 కేజీ చేప ముక్కలు, ఏ చేప అయినా పర్వాలేదు. 2 మీడియం సైజ్ పచ్చి మామిడికాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 1/4 కట్ట కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 100 ml నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం, రండి. మట్టి గిన్నెలో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది, మీరు ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోతుంది. మొదటిగా చేప ముక్కలు వేసుకుందాం. ఆ తరువాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ మరియు కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, పసుపు మరియు కారం వేసుకుందాం. హండ్రెడ్ ఎంఎల్ నూనె ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఒక 200 ml నీళ్లు పోసుకోండి. ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టాలి. కలిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టి 1-10 మినిట్స్ హైలో పెట్టండి. మరొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కూర అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. రండి, కూర ఎలా ఉడుకుతుందో చూద్దామా. ఆహా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. అలా బబుల్స్ వస్తూ ఉండాలి. ఇప్పుడు కలుపుకుందాం. ముక్కలు మట్టుకు చిదికిపోకుండా కలుపుకోవండి, చిదికిపోతే తినడానికి బాగుండదు. కూర రెడీ అయిపోయింది, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడివేడిగా అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. ఆహా, ఎంత బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.